ఈ విధంగా వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ సీనిగాడు నామాలు పెట్టాడండి. నామాలు ఏకాదశి కదండి, ఈరోజు తొలి ఏకాదశి కదా, అలాగే ముస్లింస్ కోసం అయితే మొహరం కదా. అందరికి కూడా శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఈ శ్రీనివాస్ అయితే కోరుకుంటున్నాడండి. ఓకే అండి, ఫస్ట్ టైం నామాలు ఎడిచాడు శ్రీనివాస్. అప్పుడప్పుడు వెళ్ళమే మనం, అందుకే దేవుడి భక్తి లేదు కాబట్టి మనకి మనం చాలా ముందుకెళ్ళట్లేదు. మరి ఈసారి భక్తి ఎక్కువైపోయింది కదా, చాలా వెళ్తలేదు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే స్పెషల్గా నాన్ వెజ్ ఐటమ్ కాదండి, ఓన్లీ వెజ్ ఐటమ్. ఏంటంటే పులిహోర చేసుకుందామండి, ఇంట్లో ప్రసాదాన్ని అయిపోయి పులిహోర చేసుకుందామండి. ఎలా ఏంటంటే చూద్దామండి, రెడీగా అన్నీ కూడా రెడీ అయిపోయాయి. జస్ట్ మనం ఏంటి దాన్ని ఏమంటారు, పులుపు కలుపుకొని పదార్థాలని కలుపుకొని రైస్ అయితే రెడీ అయిపోయింది. కలుపుకొని తయారు చేయడమే చూద్దారండి. దాదా ఇక రెడీ అయిపోయింది, రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడివేరు పులుహోర సరే, ముందుగా అయితే మనం రైస్ అనేది తయారు చేసుకొని పెట్టుకోవాలి. పొడి పొడిగా ఉండాలి పులిహోర అనేది, ఎప్పుడు కూడా నీరు రైస్ మొత్తం పొడి పొడిగా ఉండాలి. ఇలాగా సరే బాబు, ఉరుపు బాబు నేను చెప్తాను, మొలకండి నువ్వు చెప్పు, చెప్పు నువ్వు చెప్పు, నాకు నెత్తి వస్తుందంటే మా ఆవిడ చెప్తుందట. రైస్ అనేది ఈ విధంగా పొడిగా పొడిగా ఉంచుకోవాలండి, పొడిగా వాచుకోవాలి. మా ఆయన చూసి నాకు కూడా నెత్తి వచ్చేస్తుంది. పొలుగు మీద వాచుకోవాలా, ఎక్కువ వాటర్ పెట్టుకోనండి, వాచుకోవాలి. రైస్ ఇలా పొడిగా ఉండాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పులిహోర. పొలుగు మీద ఇంకా వాటర్ కదా, ఇక అందులోకి ఏంటి, వేరుశెనగుళ్ళు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం. పులిహోర అనుకుంటా చిన్నదే, చిన్న పని కదా అనుకుంటా, కానీ వస్తులే చాలా పడుతున్నాయండి. చింతపండు, చింతపండు గుజ్జ, చింతపండు నానబెట్టుకోనండి, గుజ్జు నానబెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకోనండి, ఒక పావు కేజీ ఆయిల్ వేసుకోవాలి. పులిహోరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది, బిర్యానీకి అయితే మసాలాలు ఎక్కువ పడతాయి. పులిహోరకి ఆయిల్ మసాలా, మసాలా దినుసులు కాదు, పప్పు దినుసులు, పప్పు దినుసులు ఎక్కువ వేసుకోవాలి, అంతప్పుడే బాగుంటుంది పులిహోర. నూనె బాగా వేడైన తర్వాత వేడిశెనగుళ్ళు, పచ్చెనగపప్పు వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి వేగిలాగా చింతపండు రైస్లో కలుపుకుందాం. కొద్దిగా పసుపు, టేస్ట్ తగ్గ సాల్ట్, చింతపండు గుజ్జులో కూడా పసుపు సాల్ట్ నూనె వేసి ఉడికించుకోవచ్చండి. ఇలా ఈ విధంగా వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవచ్చండి, లేదంటే పోపులో కూడా దగ్గర గుజ్జులా తీసుకొని ఉడికించుకోవచ్చు. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. చాలామంది ఇంగ వేసుకుంటారు, బ్రాహ్మణులు అది ఇంగ వేస్తారు, ఆవు పిండి వేస్తారండి, అది చాలా వేడిండి, అందుకోసం అయితే వేడి ఎక్కువ ఉంటుందని నేను ఆవు పిండి వేయలేదు, ఆవాలు వేస్తున్నాను. అది పెట్టుతావు, నువ్వైతే బాగా చేస్తావు కదా అని చెప్పేసి నేను చేస్తే మాడిపోతాను, నువ్వు చేస్తే బాగా చేస్తావు. ఇందులో కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలండి, ఆవాలు, అల్లం కూడా ముందు ఎండుమిర్చి వేసి వేపేసుకోవాలి. అలాగే అల్లం, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఘాటు ఉండట్లేదండి అందుకే ఎక్కువ వేస్తున్నాను. అదే కరివేపాకు,
సామాన్లు ఎక్కువ ఉన్నాయి రైస్ కన్నా. ఎవరికి సామాన్లు ఎక్కువ? చూసారా పోపుదినుసులన్నీ చక్కగా ఎగిపోయినాయి. మన పచ్చిమిరపకాయలు కొద్ది పచ్చివాసన పోతే సరిపోద్దండి, బాగా ఎగిపోవాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి ఎనిమిర్చి ఎగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని పసుపు ఉప్పు చింతపండు గుజ్జు వేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడు పోపు వేసుకుందామండి. మొత్తం అంతా కలుపుకుందాం. మనకి ఆయిల్ వేసిన తర్వాత పులిహోర కలర్ అనేది వస్తుంది. ఆ కలర్ చూసుకొని పసుపు వేసుకోవచ్చండి. ముందే వేసుకుంటే మరీ ఎక్కువ అయిపోద్ది. పులిహోర ఎవరికి తెలియనిది ఏమీ కాదు, అందరికీ తెలుసు, అందరికీ వచ్చు. కానీ మా స్టైల్లో మేము చేస్తున్నాం, మాకు వచ్చినట్టు మేము చేస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే. తొలి ఏకాదశి స్పెషల్ పులిహోర అయితే తొలి ఏకాదశికి పులిహోర కాదు రెడీ అయిపోయింది. మరి ఉడుములు ఆడి ఎందుకు చేయలేదు నువ్వు? అనవాయి లేదు కాబట్టి మేము పులిహోర చేసుకున్నాం మంచిగానా. అందరూ ప్రతి ఇంట్లో చేసుకుంటే కమ్మగా తినొచ్చు. తినొచ్చు రోజు పులిహోర, రోజు బిర్యానీ ఓకే చేసుకుని తింటే రోజుకి 10 కేజీలు పెరగచ్చు. పులుపు రాజు అంతా ఎక్కడ జరిపండి, బాగుంది. పండపూడ ఎక్కువ పులిహోర తింటారు. పులిహోర ఉన్నప్పుడు తినపోలేదు, లేనట్టు మాత్రం చేసుకుంటే బాగుంది అనుకుంటుంది. ఇప్పుడు ఎక్కువ కదా తినాలి పెడతారు, ఎక్కువ ఉన్నారా అక్కడ చేసినా. మీరు వీలు పెడితే ఎట్లా ఉండిపోతారు అందులో ఎక్కువ.